నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధి 66వ వార్డులో లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో బీసీ రోడ్డు 1వ సచివాలయం పరిధిలో ఉన్న ఇళ్ల పట్టాలను ప్రతి ఇంటింటికి స్వయంగా వెళ్లి పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రతి అక్క చెల్లెమ్మలకి సొంత ఇంటి కల నిజం చేయాలనే దృఢ సంకల్పంతో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాలతో తిప్పల దేవన్ రెడ్డి సూచనలతో ఇంటింటికి వెళ్లి అందజేయడం జరుగుతుందని పట్టాలు ఇస్తుంటే లబ్ధిదారుని ఆనందానికి అవధుల్లేవని ప్రతి మహిళా కళ్లల్లో నిజమైన ఆనందాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని ప్రజలు అంటున్నారని అలాగే వార్డులో ప్రతి ఏరియాలోకి వెళ్లి ప్రతి లబ్ధిదారునికి అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి ఈశ్వరరావు, ఎన్నేటి కనకారావు, గోణ శ్రీనివాసరావు, రాజు ప్రసాద్, గణపతి తదితరులు పాల్గొన్నారు. రెండు వేల 300 పైచిలకలు ప్రతి సొంత ఇంటిని నిజం చేసే ఒక కళని నిజం చేస్తున్న యోధుడు మా జగనన్న. ఈరోజు ప్రతి ఒక్క వీధిలో కూడా మేమందరం ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ఇంటి పట్ట, సొంత ఇంటి పట్టాని మేము చేతులు పెడతా ఉంటే వాళ్ళు ఆనంద బాష్పాలతో మా అందరికి కూడా స్వాగతం చెప్తూ అందరూ కూడా పూల వర్షంతో అలాగే హారతులతో మా జగనన్న ఇచ్చిన ఈ యొక్క కానుకని మాత్రం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేనిది. మేము మా పిల్లలు అందరూ కూడా మా జగనన్నకే ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాత్రం మా యొక్క బీసీ రోడ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గోన శ్రీనివాస్ గారు, అలాగే మా కనకారావు గారు, అలాగే శ్రీనివాస్ గారు, మనోజ్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి ప్రతి ఒక్క ఇంటిని నేను సైతం అని చెప్పేసి వస్తున్న వీళ్ళందరికీ కూడా మేము అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి, అలాగే వీరెప్పుడు కూడా మా వైఎస్ఆర్సీపీకి అలాగే మా అందరికి కూడా అండదండగా ఉండాలని చెప్పేసి, కలిసిమెలిసిగా మనం అందరం కూడా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మా ఎమ్మెల్యే వర్యులు తిప్పల నాగిరెడ్డి గారికి, అలాగే ఇన్ఛార్జ్ వర్యులు మా దేవన్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా మా అందరికి కూడా కాలర్ ఎగరేసుకునే విధంగా మా అందరికీ మంచి పేరుని తీసుకొచ్చి ఒక గర్వాన్ని, ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి మా జగనన్నకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేయకంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన కార్పొరేటర్ అయినటువంటి మహమ్మద్ ఇమ్రాన్ గారు ఈరోజు నిజంగా ఏంటంటే ప్రజలకు చాలా మంచి ఆనందంగా కూడా వెన్నుముక్కలా ఉంటున్నారు. వాటందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, అలాగే మన ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నారు. కానీ ఏంటంటే మన వార్డులో ఉన్న సమస్యలు మొత్తం అన్నీ కూడా దగ్గరుండి అలాగే జీవీఎంసీ వాళ్ళతో కూడా గొడవ పడి మరి కూడా రోడ్లు డ్రైనేజ్ వేయించడం కానీ అలాగే కలవట్లు కట్టించడం కానీ ఇలా చాలా మంచి కార్యక్రమాలు ఎలా తీసుకురావాలి, ఎలా ప్రజలకు మంచి పనులు చేయాలి అనే ఉద్దేశంతో నిజంగా ఈరోజు చాలా మంచి పనులు చేస్తున్నారు. అలాగే కరోనా వంటి కష్టాలను కూడా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా సహాయం అందించారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు డబ్బులు లేక కూడా ఎవరికి సొంతంగా ఎవరు రానటువంటి పరిస్థితుల్లో కూడా ఒక వెహికల్ బుక్ చేసి వాళ్ళకి ఏంటంటే సేవలు అందించడం అనేది నిజంగా చెప్పదగ్గర విషయం. నిజంగా థ్యాంక్ యూ.